హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోస్ట్ డేంజరస్ ప్లేన్ ల్యాండింగ్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విమాన ప్రయాణం అంటే కొంతమంది సంబరపడుతూ ఉంటారు, అలాగే మరికొంతమంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు విమానాలు ప్రమాదానికి గురవుతుంటాయి కాబట్టి. అటువంటి ప్రమాదకరమైన ప్లేన్ ల్యాండింగ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పైలట్స్ విమానాన్ని ఖచ్చితంగా కిందకి దించాల్సిందే. అలా దించి వారు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఉంటారు. అటువంటి సంఘటనల గురించి ఇప్పుడు చూద్దాం. బ్లైండ్ ప్లేన్ ల్యాండింగ్. టర్కీకి చెందిన ఒక విమానం పైకి ఎగరగానే విమానం యొక్క ముందు అద్దం పగిలిపోవడంతో పైలట్ కి ఏమీ కనిపించడం లేదు. అయినా కూడా పైలట్ చాకచక్యంతో విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయడం జరిగింది. అలా ఆ పైలట్ 120 మంది ప్రయాణికులను మరియు 6 క్రూ మెంబర్స్ ని సురక్షితంగా కాపాడటం జరిగింది. ఆ పైలట్ పేరే అలెగ్జాండ్రో. విమానం ఎగురుతున్న సమయంలో వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ యొక్క ముందు అద్దం పగిలిపోవడం జరిగింది. అది పగిలిపోయిన కారణంగా పైలట్ కి ముందు ఏమీ కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్లడం ప్రమాదం అని గమనించిన పైలట్ విమానాన్ని మళ్ళీ సురక్షితంగా క్రిందకు దింపడం జరిగింది. రూఫ్లెస్ ల్యాండింగ్. అమెరికాకి చెందిన ఒక విమానం తన ప్రయాణంలో భాగంగా పైకి ఎగిరింది. అలా ప్రయాణిస్తున్న సమయంలోనే వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం యొక్క రూఫ్ ఎగిరిపోయింది. ఆ కారణంగా ప్రయాణికులు చలిని మరియు గాలిని తట్టుకోవడం చాలా కష్టమైంది. అంతేకాకుండా విమానం యొక్క ఇంజన్ కూడా పనిచేయడం మానేసింది. ఇక అత్యంత వేగంగా వీచే గాలిలో ప్రయాణికులందరూ తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా పైలట్ మరియు క్రూ మెంబర్స్ కలిసి విమానాన్ని జాగ్రత్తగా క్రిందకు దింపడం జరిగింది. ఇక ఈ విమాన ప్రమాదాన్ని అతి ప్రమాదకరమైన సంఘటనగా చెప్పవచ్చు. ల్యాండింగ్ ఇన్ ద హడ్సన్ రివర్. ఒక విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఒక పక్షి ఇంజన్ కి తాకడం వల్ల ఇంజన్లో మంటలంటుకున్నాయి. ఇక ఇంజన్లో మంటలంటుకున్న విషయాన్ని ప్రయాణికులతో పాటు పైలట్ కూడా గుర్తించడం జరిగింది. ఇక దానిని గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయకపోతే పెద్ద ప్రమాదమే జరుగుతుందని ఊహించడం జరిగింది. అలాగే వెనక్కి వెళ్లేంత టైం కూడా లేకపోయింది. అందుకోసమే పైలట్ దగ్గరలో ఉన్న ఒక నదిలో విమానాన్ని ల్యాండింగ్ చేయాలని అనుకున్నాడు. అలా అనుకున్నట్లుగానే విమానాన్ని నదిలో దించడం జరిగింది. పైలట్ యొక్క ఈ నిర్ణయమే విమానంలో ఉన్న ప్రయాణికులను మరియు క్రూ మెంబర్స్ ని కాపాడింది. ల్యాండింగ్ ఆన్ ది బీచ్. ఒక సముద్ర తీరానికి ముందే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో అక్కడ ఉండడం ఎంతో ప్రమాదకరం. అయినా కూడా కొందరు ప్రజలు అక్కడికి వచ్చి విమానం దిగేటువంటి సన్నివేశాన్ని చూస్తూ సంబరపడిపోతూ ఉంటారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా విమానాన్ని దింపడం అనేది పైలట్ యొక్క పనితనంగానే చెప్పవచ్చు. స్మోక్ క్లౌడ్. ఒక విమానం లండన్ నుండి న్యూజిలాండ్ బయలుదేరింది. అలా పైకి ఎగిరిన కొద్దిసేపటికే విమానంలో పొగ కనిపించింది. ఇక పైలట్స్ కి కూడా విమానం ముందు పొగ కనిపించింది. తుఫాను కారణంగా కూడా అప్పుడప్పుడు ఇలా పొగ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పైలట్స్ దాని గురించి ఏమీ ఆలోచించలేదు. కానీ అంతలోనే ప్లేన్ ఇంజన్ లో మంటలంటుకున్నాయి. అయినా కూడా ఒక ఇంజన్ సరిగ్గానే పనిచేస్తుంది. ఇక ఇది గమనించిన పైలట్స్ అప్రమత్తమయ్యారు. అలా కొద్దిసేపటికే మిగతా ఇంజన్స్ కూడా పనిచేయడం ప్రారంభించాయి. చివరకు పైలట్స్ విమానాన్ని ఇండోనేషియాలో దించడం జరిగింది. కానీ తర్వాత తెలిసిందేంటంటే అగ్నిపర్వతం వల్ల వచ్చిన ప్రకంపనల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.